శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశజయ భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓం మనోజవం మారుత తల్య వేగం జితేంద్రియం బుద్ధిమదాం వరిష్టం వాతాత్మజం వానరయుత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర రఘుత మస్తకాంజలిం భాష్యవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 18వ తారీఖు 2023 మంగళవారం శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ త్రయోదశి మధ్యాహ్నము 12:55 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశిలోనికి ప్రవేశిస్తుంది. ఈ రోజున రాత్రికి చతుర్దశి ఉంటుంది కాబట్టి ఈ రోజున మాస శివరాత్రి అయి ఉన్నది కాబట్టి వీలైనంత వరకు గడ్డు సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మాస శివరాత్రి రోజున శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించుకునే ఎడల మీకు ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. నెల అంతా చేయలేని వాళ్ళు ఈ రోజు ఒకరోజు చేసిన ఎడల మహాశివరాత్రి రోజున చేసినటువంటి పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. వీలైనంత వరకు ఈ రోజు ఆ పరమశివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు సాయంత్రం పూట చేసుకోండి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రము రాత్రి 12:44 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 8:10 నుండి రాత్రి 9:41 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:46, సూర్యాస్తమయము సాయంత్రం 6:12, వర్జము ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:19 నుండి ఉదయం 9:06 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:48 నుండి రాత్రి 11:34 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంత అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నలచండ వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారేడ వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజునికి ప్రీతికరంగా ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు, గమనించగలరు. ఇలాంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా మంగళవారం రోజున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్బ్రాహ్మణికి నీలలింగ వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం
సింహిగా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి, గడ్డు సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం రోజున రాహుకాల సమయం 3:00 నుండి 4:30 ఈ సమయంలో దేవీదేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవీదేవతలకు ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలు వెలిగించేసి అమ్మవారి ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చన కానీ, దేవి పారాయణ కానీ, దేవి భాగవతం కానీ చదువుకున్న ఎడల ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మంగళవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించండి. అలాగే దేవి భాగవతం కానీ పారాయణ చేసుకోండి. చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ చేసుకోండి. ఎలాంటి ప్రతిబంధక దోషాలను కూడా తొలగిపోతాయి. అలాగే సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ రోజున పంచామృత అభిషేకాలు జరిపించుకొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని కందులు దానం చేయడం వల్ల వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పుల బాధలు ఉన్న వాళ్ళు తొలగిపోతాయి. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారికి విశేషమైన అలంకరణలు జరిపించండి. అట్టి పనులతోటి అర్చన కానీ, తోనపాకులతోటి అర్చన కానీ, అలాగే తులసిదళ్లతోటి అర్చన కానీ గావించండి. అలాగే ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా హనుమత్ బడవాలన స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ, హనుమాన్ చాలీస కానీ, సుందరకాండ పారాయణ కానీ, ఆంజనేయ స్తోత్రంతో కానీ, పూజలు కానీ, జపము కానీ, ధ్యానము కానీ చేసుకునేటల పారాయణ కానీ చేసుకునేటల షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా ఆంజనేయ స్వామి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రతిబంధక దోషాలను కూడా తొలగిపోతాయి. అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారికి ఈ శుభకృతు నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున గ్రహ సంచారం మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేరుత్ వ్యాపారాలను కూడా అంతగా సాగవు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే అధికారుల యొక్క కోపానికి గురి అవుతుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతుంటాయి. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గడ్డు సమస్యల్లాగా ఉన్నట్లుగా ఉంటుంది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా సర్వత్రా మీకు బాగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అందగలుగుతాయి. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అలాగే రావాల్సిన బాకీలు సకాలంలో రాగలుగుతాయి. అప్పులు కూడా తీర్చగలుగుతారు. నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. కానీ ఎన్నదో ఇంట కుజుని యొక్క ఆగమనం వల్ల కొద్దిగా సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. కోపానికి గురి అవుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.